ప్రపంచంలో ఉన్న అనేక దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పేరు వింటే ఎంతటి వారైనా భయభ్రాంతులకు గురై స్వీయ నిర్బంధంలోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంటున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లా రాజం మండలం రాజీపేట గ్రామంలో గౌరీశంకర్ అనే యువకుడు విచిత్రంగా ప్రవర్తించాడు. తనకు కరోనా వ్యాధి వ్యాపించిందని అందరినీ నమ్మించే విధంగా వీడియో తీసి వాట్సాప్, ఫేస్బుక్ లో వైరల్ చేశాడు. అసలు ఎందుకు అలా చేశాడో వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా రాజం మండలం రాజీపేటకు చెందిన గౌరీశంకర్ అనే యువకుడు తనకు కరోనా వైరస్ ఉంది అంటూ వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్ లో వైరల్ చేశాడు. గ్రామంలో అందరూ ఈ వీడియో చూసి నిజంగా ఉందేమోనని భయభ్రాంతులకు గురయ్యారు. గౌరీశంకర్ 5 రోజుల క్రితం విశాఖపట్నంలో ఓ వివాహానికి వెళ్లి వచ్చిన దగ్గర నుండి జలుబు దగ్గుతో బాధపడుతున్నాడు. ఇతను జేసీబీ డ్రైవర్గా గజపతి నగరంలో పనిచేస్తున్నాడని, గౌరీశంకర్ అక్కడే వైద్యుల దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకోవడం జరిగిందని, అయితే వైద్యులు తనకేమీ లేదని, కామన్ గా వచ్చే జలుబు దగ్గు అని చెప్పడంతో ఇంటికి చేరుకున్న గౌరీశంకర్ దుప్పటి కప్పుకుని దగ్గుతూ తనకు కరోనా వ్యాధి సోకిందని, తన వల్ల చాలా మందికి ఈ వ్యాధి సోకుతుందని చెప్పి వీడియో తీశాడు. అంతటితో ఆగని ఆ అక్కతాయి ఆ వీడియోను వాట్సాప్, ఫేస్బుక్ లో పెట్టాడు. ఆ వీడియో చూసిన అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న సమయంలో కొంతమంది ఆయనను గ్రామంలో ఉండరాదని నిలదీశారు. దాంతో ఏం చేయాలో తోచగా అయోమయంలో ఉన్న అక్కతాయి గౌరీశంకర్ కు బుద్ధి చెప్పేందుకు స్థానికులు మరో అడుగు ముందుకేసి రాజాం పోలీసులకు, గ్రామ సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గౌరీశంకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే తనకు ఎటువంటి రోగం లేదని, సరదాకాలా పెట్టానని బదిలిచ్చాడు ఆ ప్రబుద్ధుడు. ఏది ఏమైనా అధికారులు సూచనల మేరకు అనుమానిత కేసుగా పరీక్షల కోసం తరలించారు. ఇక్కడ రాజీపేట గ్రామం విజ్రోత్ గౌరీశంకర్ అని కరోనా వైరస్ గురించి ఫేక్ న్యూస్ క్రియేట్ చేశాడు, వాట్సాప్లో పెట్టడం జరిగింది. అది చూసి రాజీపేట ప్రజలు భయపడ్డారు. అది మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము అతన్ని వెతికే కార్యక్రమం చేపట్టాం, కానీ ఇంతవరకు దొరకలేదు. ఈరోజు అతను గజపతి నగరం నుంచి రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, టెస్టులు చేస్తాము.